పవన్ కళ్యాణ్ మొన్న పిఠాపురంలో చేసిన తీవ్రమైనటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం మూడు వైపుల నుండి జరిగింది. ఒకటి అమిత్ షా పిలిచి మాట్లాడటం, అది ఇంటర్నల్గా మనం కూటమిగా ఉన్నప్పుడు మాట్లాడొద్దని చెప్పారా లేదా అమిత్ షాకే పవన్ కళ్యాణ్ ఇట్లా జరుగుతోందని చెప్పారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆయన సమర్థించరు, ఇటు ప్రోత్సహించుకునే పరిస్థితి ఉండదు. అట్టించి ఒకటి నడిచింది. రెండవది వచ్చేటప్పటికి చంద్రబాబు గారు స్వయంగా క్యాబినెట్లో ఈ అంశం మీద చర్చ, పవన్ కళ్యాణ్ గారు అక్కడ తన ఆగ్రహానికి అసలు కారణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, క్యాబినెట్లో అసలు అంశాలని పూర్తి చేసి ఈ అంశం మీద ప్రత్యేకించి చర్చించడం, కఠినంగా వ్యవహరించమని చెప్పడం. మరొకవైపున దాదాపు 100-150 మంది మీదన కేసులు అరెస్టులు అజ్ఞాతంలోకి తీసుకువెళ్ళిపోవడం, వాళ్ళు కనిపించకుండా చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ని సంతృప్తిపరిచే ప్రయత్నం, వాళ్ళని కొడుతున్నారా తిడుతున్నారా చంపుతారా లేదా అనేటటువంటిది అయితే భవిష్యత్తులో తేలాలి. ఇది ఒక ఆస్పెక్ట్. మూడోది వచ్చేటప్పటికి ఏదైతే స్వయంగా చంద్రబాబు గారు తాళ్ళాయిపాలెం స్టేజ్ మీద నుంచి స్పీచ్ ఇవ్వడం, సోషల్ మీడియాలో దుర్మార్గపు పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తామని, ఆ తర్వాత వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ దగ్గరికి హోంమంత్రి అనిత గారు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇద్దరు మాట్లాడుకోవడం, ఏం జరుగుతుంది, ఆయన ఏం ఆశిస్తున్నారు, ఈమె ఎలా చేస్తుంది అన్నది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ సంతృప్తిపరిచే ప్రయత్నం అయితే సీరియస్గా సిన్సియర్గా చేస్తున్నారు, తద్వారా కూటమికి బేటలు వారకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు గారు.